హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్. సో మీరు 3వ నెలలో అడుగు పెట్టారు, అంటే మీ ప్రెగ్నెన్సీ ఇక సేఫ్ అన్నమాట. సో ఈ 3వ నెల ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలని మీకు సందేహం వస్తే మీకోసమే ఇక ఈ వీడియో. సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ 3వ నెలలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫోలిక్ యాసిడ్, ఈ ఫోలిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది అంటే ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, బీన్స్ మరియు బలవర్ధకమైన ధాన్యాలలో లభిస్తుందన్నమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే ఇది న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్లో చాలా సహాయపడుతుంది బేబీకి, అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎందులో లభిస్తుంది అంటే పచ్చడి కూర, ఎర్ర మాంసం, పౌల్ట్రీ మరియు బీన్స్. ఇవి ఏంటంటే తల్లి మరియు బిడ్డ ఇద్దరికి రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తినొచ్చు. ఇక నెక్స్ట్గా చూసుకుంటే కాల్షియం. సో ఈ కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే సో పాల ఉత్పత్తుల్లో కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే బలవర్ధక రసాలు మరియు ఆకుకూరలు, ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట. సో అందుకని కాల్షియం ఎక్కువగా తీసుకోండి. అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు. సో ఇవి ఎందులో ఉంటాయంటే చేపలు, చియా గింజలు మరియు వాల్నట్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవి ఏంటంటే పిండంలో మెదడు మరియు కంటి అభివృద్ధికి చాలా సహాయపడతాయి. సో నేను ఆల్రెడీ 1వ నెల అలాగే 2వ నెలలో గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది నేను ఇంతకుముందు వీడియోస్లలో అయితే పోస్ట్ చేశాను. సో ఆ ఫుడ్నే మీరు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి అన్నమాట. సో మీరు ప్రతిరోజు కూడా ఎగ్స్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా కంటిన్యూ చేయండి. సో తీసుకోకూడని ఆహారాలు ఏంటంటే, సో నేను ఇంతకుముందు నెలల్లో మీకు ఏం చెప్పాను, ఫస్ట్ సెకండ్ మంత్లో కూడా మీరు ఏ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయమన్నానో, సో ఇప్పుడు కూడా అవే అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి గర్భధారణ సమయంలో కొంచెం రిస్క్ తీసుకొచ్చి పెడతాయి, అందుకని వీటిని అవాయిడ్ చేయండి. అంటే మనకి పపాయ కానీ, సో పైనాపిల్ కానీ, అలాగే బాగా వేడి చేసే పదార్థాలు కానీ, సో ఎక్కువగా కెఫీన్ ఉన్న టీ కాఫీలు కానీ, అలాగే బయట ఫుడ్స్ టోటల్లీ అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మనకి సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.